कांग्रेस पार्टी उभय कम्युनिस्ट पार्टी तो वैएसआर तेलंगाना पार्टी तो अलागे तेलंगाना जनसमिति कोदंडराम पार्टी तो चर्चल जरुपुतुन्नायनि नेनु गतंलो कूडा चेप्पानु अयिते ई चर्चल्लो इप्पटिवरकु वामपक्षालतो चर्चल विषयंलो राजकीय अवगाहन कुदिरिंदि कलिसि पोटिचारनि కానీ సీట్ల దగ్గర ఇంకా ఫైనల్ అయినట్లేదు కో ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ కూడా 6 సీట్లలో ఇవ్వమన్నడుతున్నారు అయితే అస్తం గుర్తు కాంగ్రెస్ సింబల్ పైన పోటీ చేస్తాం అంటున్నారు అది కూడా తెలలేదు ఎందుకంటే తెలంగాణ జనసమితికి 6 సీట్లు ఇచ్చే పరిస్థితి ఏముండదు ఉభయ ఒక కమ్యూనిస్ట్ పార్టీలకే చెరురెడ్డి ఇవ్వడానికి కాంగ్రెస్ తలమునకలు వస్తుంది ఇక మరో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గతంలోనే వైఎస్ శర్మిల కాంగ్రెస్ లో విలీనం చేస్తానికి సిద్ధపడింది కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖంగా ఉంది కానీ రాష్ట్ర నాయకత్వం నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు కూడా అంటే రేవంత్ ఒక్కడే వ్యతిరేకించలేదు కాంగ్రెస్ లో ఒక వర్గం మాత్రమే శర్మిలను ఆహ్వానించింది ఆ రాజశేఖర్ రెడ్డి తో దగ్గర సంబంధాలు ఉన్న వారు బట్టి విక్రమార్క ఆహ్వానించాడు రాజశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న వర్గం మాత్రమే వైఎస్ శర్మిల రాకను ఆహ్వానించారు బహుశా వారు రేవంత్ వ్యతిరేక పోరాటానికి శర్మిల ఉపయోగపడతానని అంచనా వేసినట్టున్నారు లేదు గతంలో రాజశేఖర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం ఆ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణం కావచ్చు కానీ కాంగ్రెస్ లో చాలా మంది శర్మిల రాకను వ్యతిరేకించారు అయితే శర్మిల కాంగ్రెస్ లో రాకూడదని ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకూడదని కాదు వీళ్ళ వ్యతిరేకత రావాలి ఆమె రావచ్చు కూడా కానీ ఆమె తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలి అన్నది వీరి వాదన దీనికి ప్రతిపదికి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ లెగసీ ఆధారంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఇది కాంగ్రెస్ లో కొత్త గ్రూపిజానికి కారణమైతది అంటే ఇప్పటికే రేవంత్ సీనియర్లు ఇలా గ్రూపులు ఉన్నాయి ఆరగా రాజశేఖర్ రెడ్డి ఆయాంలోనే రాజశేఖర్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలు ఉండే మీకు మధు యాస్కి హనుమంతరావు లాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లోనే వ్యతిరేకించేవారు కోమటిరెడ్డి వెంకరెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు రాజశేఖర్ రెడ్డి సన్నిహితంగా ఉండేవాళ్ళు సో అందువల్ల ఈ వర్గ విభజన మరింతగా పెరుగుతుంది అన్నది కాంగ్రెస్ వర్గాల వాదన రెండు తెలంగాణ వాదం ఆధారంగా తెలంగాణ రాజకీయాలు నడుస్తుంటే శర్మిల నేను ఎంత తెలంగాణ బిడ్డనే కోడలని చెప్పినా ఆమెను ఆంధ్ర పార్టీ నాయకురాలుగానే చూస్తారు అది తమకు నష్టం జరుగుతుంది అన్నది కాంగ్రెస్ వాదన 2018 అనుభవానికి కూడా వాళ్ళు ఉదహరిస్తున్నారు తెలుగుదేశంతో కలిసి మహాకూటమిగా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకులు పెట్టి కేసీఆర్ కాంగ్రెస్ కాల్చారు ఇప్పుడు అదే జరుగుతుంది శర్మిలను ఉపయోగించుకొని కాంగ్రెస్ పైన సీమాంధ్ర పార్టీ నాయకత్వంలో ఉన్నదని విమర్శిస్తారన్నది కాంగ్రెస్ వారి రెండో అనుమానం మూడోది రాజశేఖర్ రెడ్డి వారసత్వం అనే పాయింట్ మీద శర్మిల రాజకీయం నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి లెగసీ తెలంగాణ వాదానికి పొంతం లేదు తెలంగాణ వాదానికి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించాడు అయితే రాజశేఖర్ రెడ్డికి ఆ రోజుల్లో తెలంగాణలో అభిమానులు ఉండమా నిజం 2009 ఎలక్షన్స్ లో కూడా టిఆర్ఎస్ కు 10 సీట్లు ఇస్తే తెలంగాణ ప్రజలు రాజశేఖర్ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ కి 50 సీట్లు ఇచ్చారు కానీ అభిమానులు ఉండడం వేరు ఓటింగ్ వేరు చంద్రబాబు నాయుడుకి కూడా భారీగా అభిమానులు ఉన్నారు కానీ ఓట్లు పడడం లేదు కదా తెలుగుదేశానికి తెలంగాణలో అందువల్ల రాజశేఖర్ రెడ్డి లెగసీ అన్న స్లోగను తమకు నెగటివ్ అవుతుంది అనేది మూడో అనుమానం ఇక అదనంగా వైఎస్ శర్మిల తీసుకొచ్చే ఓట్లు ఎంత అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది ఆమె కమ నుంచి పాలేరుకు పోటీ చేస్తా అంటుంది అక్కడ కూడా పంచాయతీ ఉంది పాలేరుకు ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు సిపిఎం అడుగుతోంది అందువల్ల శర్మిల సీటు విషయంలో కూడా పేచి ఉంది అందుకే ఆమెను ఆంధ్రప్రదేశ్కు పంపించాలన్నది తెలంగాణలో కాంగ్రెస్లో ఒక బలమైన వర్గం వాదన అయితే ఆమె ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తానికి రెడీ కాలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు లిటిల్ ఓవర్ 1% ఓటింగ్ వచ్చింది 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ అక్కడ రివైవ్ అయ్యే అవకాశం కనబడలేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీని మోసే భారం మోసే పని శర్మిల చేయదలుచుకోలేదు ఒకటి రెండు తాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి తెలంగాణకే అంకితమని చెప్పి ఇప్పుడు తెలంగాణ వదిలేసి ఆంధ్రకు పోతే
తన రాజకీయ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది అన్నది శర్మిల రెండో అనుమానం. ఇక మూడో అనుమానం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి తో ఫైట్. సో ఆ జగన్ మోహన్ రెడ్డి తో ప్రత్యక్ష పోరుకు శర్మిల సిద్ధంగా లేదు. ఎందుకంటే శర్మిల తో విజయమ ఉంది. సో శర్మిల ఒక్కతే కాదు ఇక జగన్ తో ప్రత్యక్ష పోరుకు విజయమ కూడా దిగాల్సి వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ఈ మూడు కారణాల రీత్యా ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళడానికి శర్మిల సుముఖంగా లేరు. తెలంగాణలో ఆమెను కలుపుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ లో సుముఖంగా లేరు. అందువల్ల డికే శివకుమార్ ద్వారా రాయబారాలు జరిపిన అధిష్టానం సుముఖంగా ఉన్న ఈ తేలని అంశాల రీత్యా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ విలీనము ప్రశ్నార్థకంగా మారింది. అది జరగకపోతే ఇక పొత్తు కూడా సాధ్యం కాదు. వైఎస్ఆర్టీపీ ఏ క్షణమైనా తన వ్యూహాన్ని ప్రకటిస్తామని అంటున్నారు. విడిగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది.